హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము 19th century రష్యన్ ఇళ్ళు ఎలా ఉండేయో చూద్దాము. ఒక ఇల్లు చూద్దాము. బయట నుంచి ఫసాడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ పెద్ద విండోస్ ఉన్నాయి కదా, ఇది ఓన్లీ రిచ్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు పెట్టించుకోగలరంట ఇలాంటి పెద్ద విండోస్. లేకపోతే అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలాంటి చిన్న విండోస్, స్మాల్ విండోస్ ఉంటాయంట ఇంటికి యూజువల్గా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాము. సో ఇక్కడ అంతా ముందు ఓపెన్ స్పేస్ ఉంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితే ఇది ఒక కోర్ట్ యార్డ్, యూజువల్గా ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ దాచుకోవటానికి. ఇది చూడండి, కత్తి షార్పెన్ చేసే మషీన్ అంట. ఈ మందకి కూడా ఫార్మింగ్ చేసేటప్పుడు చూసే ఉంటాము. ఇదేమో లినెన్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ వీట్. ఇప్పుడు కొంచెం ఈ పక్కకు వస్తే వెరీ రిచ్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే కావింగ్స్. ఇదేమో బర్చ్ బ్రూమ్ అంట, దీనికి ఒక హిస్టరీ ఉంది, చెప్తా. సో అఫోర్డ్ చేయగలిగిన హౌసెస్లో బానియా అని ఒక రూమ్ ఉంటుందంట, స్పెషల్ రూమ్ స్నానం చేయడానికి. సో అక్కడ ఏం చేస్తారంటే, దీన్ని బర్చ్ బ్రూమ్ అంటారు, దీన్ని తీసుకొని కొడతారంట. నిజంగా వాళ్ళని వాళ్ళు కొట్టుకోవచ్చంట, లేకపోతే ఎవరన్నా వచ్చి కొట్టచ్చంట. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇలా చేయటం వల్ల క్లీన్ అవుతారని బాగా, ప్లస్ ఏదో గుడ్ ఎనర్జీ వస్తుంది అని. అండ్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. సో హౌస్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒంగెళ్ళాలి. ఒంగెళ్ళటము సైన్ ఆఫ్ రెస్పెక్ట్, డీప్ రెస్పెక్ట్. సో ఇప్పుడు నేను ఇలా పైకి వచ్చాను. ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాంట్రీ ఉంటుంది. సో ఈ ప్యాంట్రీ యూజువల్లీ వాళ్ళకి కావాల్సిన స్టోర్ చేసుకోవటానికి. ఇక్కడ ఒక బెడ్ కూడా ఉంది, కానీ ఓన్లీ సమ్మర్స్లో వాడతారు ఇది. వింటర్స్లో అందరూ వేరే రూమ్లో ఉంటారు. ఇదేమో చేనేత మెషిన్, వాళ్ళకి కావాల్సిన నేసుకోవటానికి. ఇదంతా జనరల్ కారిడార్ ఊరికే. ఇప్పుడు కింద కూడా చూపిస్తాను. సో కారిడార్ ఇలా ఎంటర్ అయ్యాము ఇందాక లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ మెయిన్ రూమ్ అన్నమాట. ఈ కారిడార్లో కూడా బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఉన్నాయి. ఇదేమో వార్మెస్ట్ ప్లేస్ ఉన్న రూమ్ మొత్తంలో, ఇక్కడ పడుకోవచ్చు. ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ స్టవ్ ఉంది, లోపల ఫైర్ వుడ్ అవన్నీ పెట్టి దీన్ని వెలిగించి ఇక్కడ వంట చేసుకునే వాళ్ళంట. ఇది ఊరికే ఏమన్నా స్టోర్ చేసుకోవటానికి ప్లేసు. ఇవి వాళ్ళు వాడే వస్తువులు ఇవన్నీ. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ పైన కనిపిస్తుంది ఒక సెపరేషను, ఈ సెపరేషన్ని దాటి ఆ పక్కకి ఇంట్లో మెన్ వెళ్ళరంట. ఇది ఓన్లీ విమెన్స్ కింగ్డమ్ అంట. అంటే చిన్నప్పుడు చిన్న చిన్న బాయ్స్ వెళ్ళొచ్చు అప్ టు 12 ఇయర్స్, కానీ వాళ్ళు 12 ఇయర్స్ వచ్చాక ఇంకా ఇటువైపుకి ఎంటర్ అవ్వకూడదు. చూడండి పెద్ద పెద్ద విండోస్, ఇందాక బయట చూసినాయి, లోపల నుంచి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదేమో ఇంట్లో దేవుడి కార్నరు. ఎగ్జాక్ట్లీ ఆ కార్నర్ కింద బెంచ్ కూడా ఉంటుంది, కానీ అక్కడ ఎవరు కూర్చోకూడదు, అది ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ గాడ్ అని ఇలా నమ్మకం. కానీ చుట్టూ కూర్చొని ఈ టేబుల్ చుట్టూ ఇంకెక్కడైనా కూర్చోవచ్చు ఆ బెంచెస్లో, ఆ ఒక్క కార్నర్ తప్ప. ఇదేమో ఇంటి హెడ్ ప్లేస్ అంట. ఆ హెడ్కు ఒక వైఫ్ ఉంటుంది కదా, తను ఈ కార్నర్లో కూర్చోవచ్చు అంట, అంతే. సో రెస్ట్ ఆఫ్ ద ప్లేస్కి డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలు పడుకోవటానికి ఒక ఉయ్యాల లాంటిది ఉంది. ఆ తర్వాత ఇక్కడ కార్నర్లో కనిపించేది ఓన్లీ మెన్ యూస్ చేయగలరంట. అక్కడ షూ కనిపిస్తున్నాయి కదా, అలాంటివి తయారు చేయడానికి అవన్నీ. ఓన్లీ నైట్ విమెన్ వచ్చి ఇక్కడ పడుకోగలరు. ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు కదా, 15 మెంబర్స్, 20 మెంబర్స్, ఎంతమంది ఉన్నా కూడా వింటర్స్లో ఈ ఒక్క రూమ్లోనే సర్దుకోవాలి. సో పడుకోవడానికి ప్లేస్ సరిపోయినప్పుడు బెంచెస్ లాంటివి వీటన్నింటినీ యూస్ చేస్తారు పడుకోవటానికి. ఇక్కడ పైన స్పేస్ కనిపిస్తుంది కదా, దానిలో కూడా పడుకుంటారనమాట చిన్నపిల్లలు ఉంటే. దానిలోకి ఎలా ఎక్కుతారంటే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కి తర్వాత ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్తారు. ఈ కార్నర్ కెడ్జ్కి ఉన్న పిల్లల్లో పెద్దవాళ్ళు పడుకుంటారంట, ఆ చివరికేమో చిన్నపిల్లలు పడుకుంటారు. ఇదేమో చేతులు కడుక్కోవటానికి ఉన్న ఒక కెటిల్ టైప్, మనం కడుక్కోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ఉంచి, వారు అంత కూడా అవసరం లేదు, ఇలా కొంచెం ఉంచి కడుక్కోవాలి. సో కడుక్కున్నాయన్నీ కింద పడతాయి, తర్వాత ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి క్లీన్ చేస్తారు. సో ఇంట్లో ఉన్నాయన్నీ మోస్ట్లీ వాళ్ళే తయారు చేసుకుంటారంట. ఇక్కడ మనకు కనిపించే చెక్కవి కానీ ఏ అయినా కానీ కొన్ని కొనుక్కుంటారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్రర్స్ ఆర్ సపోజ్ టు బి వెరీ కాస్ట్లీ. సో ఇది ఓన్లీ ఫర్ రిచ్.
ఇంకోటి ఈ కార్నర్ లో ఉన్న సమోవార్, ఇది ఇదేమో టీ అలాంటివి హీట్ చేసుకుని తాగటానికి అనమాట, వెరీ ప్రెషియస్ వాళ్ళకి. మన దగ్గర కూడా కొన్ని జనరేషన్స్ నుంచి పాస్ అయ్యే ఉంటాయి కదా, సో రష్యన్స్ కి సమోవార్ అలాంటిది వెరీ వెరీ ప్రెషియస్. ఇప్పుడు మనం చూసింది కొంచెం డబ్బులు ఉంటాయి కానీ చాలా రిచ్ కాదనమాట అలాంటి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు మనం 19th century రష్యన్ హౌస్ ఇంకోటి చూద్దాము. కానీ ఇదివరకు చూసిన దానికి దీనికి తేడా ఏంటంటే అది అంత రిచ్ కాని వాళ్ళ ఇల్లు అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది విలేజ్లో వెరీ రిచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇల్లు, మోస్ట్లీ వాళ్ళు మిల్లర్స్ అయి ఉంటారు. సో బయట నుంచి ఇలా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది, విండోస్ కూడా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. సో ఎంటర్ అవుతాము. ఎంటర్ అయ్యాక ఈ కోర్ట్ యార్డ్కి, ఇందాక ఇదివరకు మనం చూసిన ఇంట్లో అంత రిచ్ కాని వాళ్ళ ఇంట్లో పైన రూఫ్ లేదు కానీ దీనికి రూఫ్ ఉందన్నమాట. ఇదేమో స్లే, వింటర్స్లో దీన్ని వాడేవాళ్ళు. హార్స్ ముందుండేది, లాక్కుని వెళ్ళేది, వెనక కూర్చునే వాళ్ళు కూర్చునేవాళ్ళు. ఇది బర్చ్ బ్రూమ్స్ చూసాం కదా, ఒక బానియా బాత్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళని వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, వారు ఎవరితోనైనా కొట్టించుకునేవాళ్ళు. ఇక్కడ యాజ్ యూజువల్ వాళ్ళు యూజ్ చేసే టూల్స్ అవన్నీ ఉంటాయి. ఇవేమో లెనన్ని ఫ్యాబ్రిక్ లాగా మార్చడానికి. ఇక్కడ పైన అటక మీద ఇంకొక స్లే ఉంది కలర్స్ కలర్స్ది. అదేంటంటే ఇంట్లో ఎవరికన్నా పెళ్ళైతే అందులో కూర్చోబెట్టేవాళ్ళంట, కూర్చోబెట్టి ఊరంతా సెలబ్రేట్ చేసేవాళ్ళు జస్ట్ ఊరికే స్పెషల్ అకేషన్ కోసము. ఆ తర్వాత ఇక్కడ కింద ఒక చిన్న రూమ్ ఉంది. ఈ రూమ్ ఒక ఓపెన్ చేస్తే ఇప్పుడు క్లోజ్డ్ ఉంది. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ రూమ్ ఓపెన్ అవుతుంది అనమాట. బేసిక్గా విలేజెస్లో అబౌట్ 12-13 ఇయర్స్ పిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేయచ్చు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి కార్పెట్స్ అవి వీవ్ చేసేవాళ్ళు. తర్వాత సేమ్ ఎంట్రన్స్ ఒంగి వెళ్ళాలి సైన్ ఆఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఇల్లంతా ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రస్తుతం అయితే నేను జస్ట్ పువర్ వాళ్ళ ఇంటికి రిచ్ వాళ్ళ ఇంటికి డిఫరెన్సెస్ చూపిస్తాను అంతే. సో ఇందాకతో పోలిస్తే కారిడోర్ నుంచి పక్కకు వస్తాం కదా రైట్ సైడ్కి, అక్కడ ప్యాంట్రీ ఉంటుంది కదా, ఈ ప్యాంట్రీ కొంచెం పెద్దగా ఉంటుంది, ప్లస్ బెడ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్గా అక్కడ చెస్ట్ కనిపిస్తుంది కదా, దాని మీనింగ్ వీళ్ళు చాలా రిచ్ అని. చెస్ట్ ఎప్పుడు ఉంటుంది, స్టోర్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉంటే. సో వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి అన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో అమ్మాయి పుడితే ఏదో ఒకటి కొని ఆ చెస్ట్లో పెడుతూ ఉంటారంట. అమ్మాయి కోసం అనుకుంటున్నారేమో, కాదు అమ్మాయి పెద్దయ్యాక వైఫ్ అవుతుంది కదా, అప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్కి ఇవ్వడానికి కావాల్సినవన్నీ పెడతారంట. ప్లస్ ఇక్కడ కారిడోర్లో కూడా బెడ్ ఉంది కావాలంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా పడుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ కావింగ్స్ ఉన్న బాక్సెస్ ఉన్నాయి, ఇంకొన్ని ఎక్కువ గ్లాస్ విండోస్ ఉన్నాయి. గ్లాస్ ఎక్స్పెన్సివ్ కదా, అయినా కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఎంటర్ అయితే ఇజ్బా ఉంటుంది కదా, ఈ ఇజ్బా అంత పెద్దగా ఉండదు ముందు దానికన్నా, మోర్ ఆర్ లెస్ సేమ్ సైజే ఉంటుంది. ఈ వార్మ్ ప్లేస్ కూడా సేమ్ అంతే ఉంది. ఒకసారి ఒక క్విక్ రౌండ్ చూద్దాము. ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎన్ని మిర్రర్స్ ఉంటే అంత రిచ్ అని. ఈ కబోర్డ్స్ లాంటివి ఉన్నాయి. సో ఈ కబోర్డ్ ఉంది కదా, ఈ కబోర్డ్లో ఏం స్టోర్ చేస్తారా అని మనకి డౌట్ వస్తుంది. ఇంటి మొత్తంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏది, గ్లాస్. సో వాళ్ళ గ్లాస్ ఐటమ్స్ అన్నింటినీ ఇందులో స్టోర్ చేస్తారంట. అలానే వాళ్ళు ఏమి రెగ్యులర్గా యూస్ చేయకపోవచ్చు అంట ఆ గ్లాస్ ఐటమ్స్ని, బట్ ఎవరన్నా బయట వాళ్ళు వస్తే చూసారా నా దగ్గర గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయని షో చేస్తారంట. ప్లస్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఎంటర్ అవగానే ఇందాకటి ఇంట్లో ఒట్టి పైన ఈ సెపరేషన్ చూసాము, అటువైపు విమెన్స్ రూము ఇటంతా మెన్ ఉండాలి అంటానికి జస్ట్ ఒక సెపరేషన్ చూసామన్నమాట. ఇల్లు రిచ్ కదా, సో సెపరేషన్తో పాటు ఒక డోర్ లాగ్ కూడా కట్టారు. సాల్ట్ కూడా ఇదివరకు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, ఓన్లీ రిచ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. సో సాల్ట్ పారేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు సూపర్ 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 రిచ్. ఇప్పుడు ఇంటిపైన పడుతున్న ప్లేస్ ఉంది కదా, అది కూడా పోరాళ్ళ కన్నా రిచ్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటుంది కొంచెం కంఫర్టబుల్గా పడుకోవడానికి. It means that the this tree was like grown 150 years. Okay. Like two hands
ఇట్ మీన్స్ 150 ఇయర్స్ ఓకే రిచర్డ్ లిల్లీలో ఉంటుంది అనమాట మీకు ఈ 19th సెంచరీ రష్యన్ ఇల్లు గురించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్.